నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ఐ టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తపేట మండలం కొత్తపేట గ్రామంలో సచివాలయం రెండు పరిధిలోని కమ్మిరెడ్డి పాలెంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెల్ల జగ్గిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు అందించిన సంక్షేమ పథకాల వివరాలను గురించి వివరించి ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జరుగుతోంది, ముఖ్యంగా యేసు యొక్క ఆశీర్వాదం తీసుకుని ఆ తదుపరి మళ్ళీ ఇక్కడ తాళం తల్లి ఫేమస్ అయినటువంటి గుడి, ఆ గుడి దగ్గర ఆ దేవత యొక్క ఆశీర్వాదం తీసుకుని గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం, గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా చూస్తున్నాము. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతం ముఖ్యంగా తాళ్ళమరావు ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఇక్కడ చూసుకొని దానికి మా ఎంపీడీసీ గారు, మా ఎంపీ గారి నుంచి ఒక 10 లక్షల రూపీస్ గ్రాంట్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ రోడ్డుని హైట్ పెంచేటువంటి కార్యక్రమం చేసాం. అట్లాగే ఇంకా ఒక డ్రైనేజ్ సమస్య కూడా ఇక్కడ ఉంది, దాని విషయంలో కూడా మరి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వీలైనంత త్వరలో ఆ యొక్క సమస్య కూడా పరిష్కారం అయ్యే దిశగా మరి జగన్మోహన్ గారి నాయకత్వంలో ఒక కార్యక్రమం జరుగుతోంది. ఏదేమైనా మరి ఒకసారి ప్రజల్లో గెలిచిన తర్వాత మళ్ళీ ఆ ప్రజలని కలిసేటువంటి కార్యక్రమం, మళ్ళీ ఓటేయడానికి మాత్రమే నాయకులు వెళ్ళేవాళ్ళు. జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత కొత్త నిర్వచనం పలికి రాజకీయ నాయకులు కూడా మాట మీద నిలబడాలి, ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా 98% అమలు చేయాలి. అలాగే వారింటికి ప్రజల ఏదో నాయకులు అంటే మేము ఏదో పైనుంచి వచ్చినట్టు కాకుండా ప్రజలకు సేవకుడిగా మరి ప్రజ ఇంటికి కుటుంబం దగ్గరికి వెళ్ళి మేము పెట్టినటువంటి వాలంటీర్ సచివాలయం వ్యవస్థ ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా ఎవరికైనా అర్హత కలిగి సంక్షేమ కార్యక్రమాలు అందని వారిని కూడా గుర్తించి వారికి కూడా న్యాయం చేసే విధంగా అర్హతలు బట్టే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి పరిపాలన సాగుతుంది. కానీ ఎవరో మరి పెత్తందారులు కొంతమంది ఉండి వారి దగ్గరికి అందరూ వెళ్తేనే మరి ఇచ్చేటువంటి పరిస్థితులు గతంలో జన్మం కమిటీల ద్వారా చేసేవారు, దానికి పూర్తిగా చరమగీతం పాడుతూ ఈరోజు ప్రతి ఇంటికి నాయకులుగా సేవకులుగా మారి వారింటికి వెళ్ళి వాలంటీర్ల ద్వారా అన్ని సేవలు అందుతున్నాయో లేదో కనుక్కుని వారికి ఎక్కడైనా ఏదైనా అందరం ఉంటే వారికి మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఈ కొత్తపేట నియోజకవర్గం సుమారు 17,000 స్థలాలు ఇచ్చాం. అట్లాగే 106 కోట్ల రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఇచ్చాం, 81 కోట్ల రూపాయలు రైతులకి మరి రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఇచ్చాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి ఏదైతే కాపు నేస్తం స్కీమ్ ద్వారా మరి 29 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇట్లాగే ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా మొన్నే మరి 6 కోట్ల 58 లక్షల రూపాయలు మరి అరటి రైతులకి సాయం చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఇట్లా కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 994 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల్లో మరి అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చా, ప్రజలకు సంక్షేమం ఒకవైపు ఇస్తూ అలాగే అభివృద్ధి మళ్ళీ రెండో కళ్ళతో చూసుకుంటూ జగన్మోహన్ గారు పరిపాలన చాలా చక్కగా సాగుతుంది. ప్రజలు కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. మరి మా ఇంటికి వచ్చి మమ్మల్ని గౌరవించి మరి ఈ రకమైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి మీకు అండగా దండగా ఉంటాం, మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు 175 అనేటువంటి దానికి మాతో పొత్తు పెట్టుకున్నటువంటి వారు ప్రజలు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఏదో వాళ్ళ వీళ్ళలో తీసుకొచ్చి పొత్తులు కలుపుకుని ప్రజలను మోసం చేసే కార్యక్రమం కాకుండా చేసిన కార్యక్రమాల అభివృద్ధి ఎవరికి మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అనేటువంటి స్టాండ్ జగన్మోహన్ గారు చెప్తున్నారు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడిన మాట, మీకు 4.5 సంవత్సరాల్లో మేము అందించిన పరిపాలన మీకు నచ్చితేనే మాకు అండగా ఉండండి, మాతో ఒత్తుతో ఉండండి, మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించండి అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రజలు నమ్ముకున్న నాయకుడు జగన్మోహన్ గారు అయితే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా పూర్తిగా దివాలా తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరు మరి సినిమా ఆర్టిస్టులో లేకపోతే ఆళ్ళలో ఇళ్ళలో పోగేసుకుని ఏదో రకంగా జగన్మోహన్ గారిని గద్దెదించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పెత్తందారి వ్యవస్థని మళ్ళీ తీసుకురావడానికి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ సర్వశక్తులు ఉండుతున్నారు. కానీ పేదల యొక్క ప్రభుత్వం అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోరేటువంటి ప్రభుత్వాలకు ఎప్పుడు ఇబ్బంది ఉండదన్న విషయాన్ని మరొకసారి మనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మరి కార్యకర్త సోదరులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఆఖరిగా ఇవాళ మన దేశంలోనే మనందరం భారతీయుడిగా తల ఎత్తుకుని గౌరవించదగ్గ విషయం, మన ఇస్రో శాస్త్రవేత్తలు మనందరికీ మన కుటుంబ సభ్యుల మాదిరిగా మరి వారు ఈరోజు భారతదేశం ప్రపంచ స్థాయిలో తలెత్తుకుని తిరిగే విధంగా వారు అందరూ చేశారు. వారికి మరి యావత్ ప్రజానీకం తరఫున మరి ఇవాళ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. చంద్రయాన్3 ఇవాళ సాఫ్ట్ ల్యాండింగ్ చేసి 6 గంటల 4 నిమిషాలకి ఈరోజు భారతదేశం మరి 4వ దేశంగా చంద్రుని మీద దిగినటువంటి 4వ దేశంగా ఇవాళ ప్రపంచ రికార్డులకు ఎక్కి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలని అధిరోహించడం న్యాయం అనేటువంటిది రేపు మన ఇస్రో నిరూపించారు. దానికి ప్రజలంతా కూడా మరి దానికి సహకరిస్తున్నారు, ప్రజలంతా కూడా ఆశీర్వదిస్తున్నారు. మరి ఇది సాధ్యం కావాలని చెప్పి అందరూ కూడా ఆశపడ్డారు. ఆ రకంగా మరి మన కష్టం
ఈరోజు ఫలించింది. భారతీయులుగా మన అందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. స్వరూప్ మరి నేను వాళ్ళు చెప్పండి అది కూడా చేస్తాం.
బాబు రామన్ గారు సెక్రటరీ గారు सूपर बच्चे सूपर Thank you.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.